హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే డాక్టర్ చోహన్ క్యూ పద్ధతిలో మన లిక్విడ్ ఫెస్టిలైజర్స్ ఉన్నాయి కదండీ అవన్నీ మనము లాస్ట్ మనం అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వచ్చానండి అవన్నీ మీకు వీడియోలు కూడా పెట్టాను నేను ఇవన్నీ మనకు టెన్ డేస్ అయింది కదా ఈ టెన్ డేస్ తర్వాత మనము ఎలా జల్లిపట్టుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి అనేది ఈ వీడియో మీరు చూడండి ఇంకోటి ఎవరైతే ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ వాడాలనుకుంటారో వాళ్ళు మాత్రం మీరు ఈ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు అర్థం కాదు అందుకని మీరు స్కిప్ చేయకుండా చూశారనుకోండి మీకు ఏ డౌట్స్ అనేది మీకు ఉండదు మనము ఏమేమి లిక్విడ్స్ తయారు చేసుకున్నామంటే ఒకటి ఎక్సెల్ ఒకటి తయారు చేసుకున్నాము తర్వాత ఓహెచ్ఎన్ ఓహెచ్ఎన్ వన్ ఒకటి తయారు చేసుకున్నాము అల్లము మనం బెల్లంతో ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి బెల్లంతో ఒకటి తయారు చేసుకున్నాము ఇంకోటి దాల్చిన చెక్క బీరు లేకపోతే కళ్ళు దాంతోటి మనం ఒకటి తయారు చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే వాటర్ సాల్బుల్ పొటాషియం అనమాట నీటిలో కరిగే పొటాషియం అది అది ఒకటి తయారు చేసుకున్నాము తర్వాత మనము ల్యాబ్ ల్యాబ్ అంటే ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంది కదండి ఆవు పాలు బియ్యం కడిగిన వాటర్ తయారు చేసుకున్నది ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ అండి ఇది పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అది మనం తయారు చేసుకున్నాము తర్వాత ఎప్పజే పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఒకటి మనం తయారు చేసుకున్నాము ముందుగా మనము ఓహెచ్ఎన్ వన్ అల్లము బెల్లమును మనము ఎలా జల్లి పట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం చూడండి చాలామంది అడుగుతున్నారు ఈ ఓహెచ్ఎన్ వన్ కానీ ఓహెచ్ఎన్ టూ కానీ మాకు లిక్విడ్ రావట్లేదండి అని చాలామంది అడిగారు ఇది ఆ ఓహెచ్ఎన్ వన్ కానీ ఓహెచ్ఎన్ టూ కానీ ఏ లిక్విడ్ అయినా కూడా మనము అది జ్యూస్ రాలేదనుకోండి బీరు అనేది మనం కలుపుకోవాలి ఆ బీరు కానీ మీరు లేదా కళ్ళు కూడా తీసుకోవచ్చు మీకు ఒకవేళ బీరు కళ్ళు ఇష్టం లేదనుకోండి మీరు వాటర్ అయినా మీరు కలుపుకొని ఆ లిక్విడ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు వాటర్ కలిపారనుకోండి అది మాత్రం మీరు ఓన్లీ వన్ మంత్ లేకపోతే ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీరు వాడుకోవాలండి అదే మీరు ఈ బీరు గిన్నె కలిపి ఈ లిక్విడ్ తయారు అనుకోండి మీకు లైఫ్ టైమ్ అనేది ఏముండదండి అది ఈ ఓహెచ్ఎన్ అనేది ఎంత పాత పడింది అనుకోండి అంత క్వాలిటీ అనేది మనకు ఉంటుంది కాబట్టి మీరు అది ఎన్ని రోజులు అనేది దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏముండదు మనం ఎన్ని రోజులైనా పెట్టుకొని మనం వాడుకోవచ్చు చూడండి మనము ఈ లిక్విడ్ చేసుకోకపోయినా కూడా మనము మామూలుగా మీరు ఆ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అండి పేస్ట్లో మనం కలుపుకోవడంలో కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కరెక్ట్గా మనము ఆ గ్రాములలో తీసుకోలేము కాబట్టి ఈ లిక్విడ్ రూపంలో మనం చేసుకున్నాం అనుకోండి మనం టూ ఎంఎల్ కావాలంటే టూ ఎంఎల్ వన్ ఎంఎల్ కావాలంటే వన్ ఎంఎల్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వచ్చు అందుకని మనము ఈ లిక్విడ్ అనేది చేసుకోవడం మంచిదండి మీరందరూ ఇలా లిక్విడ్ అనేది తయారు చేసుకోండి ఈ బీరు మనం పోస్తాం చూడండి అది ఎంత పోయాలని ఏం లేదండి ఆ లిక్విడ్ రావడం కోసమే మనం ఈ బీర్ అనేది పోస్తున్నాము ఇది పొయ్యాలని ఏం లేదు అందుకని మీరు ఎక్కువ బీర్ పోసుకోకుండా మామూలుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ పైన మనకు సరిపోతుందండి అండి ఎక్కువ అవసరం లేదు ఆ లిక్విడ్ వచ్చే మనకు సరిపోతుంది అంతే ఇంకోటి మీరు ఏం చేయొచ్చు అంటే ఒకరోజు నైట్ పూట మనం ఇది పెట్టుకున్నాం అనుకోండి అది అనేది మంచిగా అది కరిగి మనకు లిక్విడ్ అనేది కొంచెం ఈజీగా అనేది వస్తుంది అందుకని మీరు ఎప్పుడైనా లిక్విడ్ చేసుకోవాలనుకుంటే కన్నా బీరు మాత్రం ఒకరోజు ముందు కలిపి పెట్టుకోండి మీకు లిక్విడ్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలా మీరు ఆ మొత్తం ఆ బీర్ కలుపుకున్న తర్వాత ఏదైనా ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి మన జల్లెల్లాంటివి తీసుకున్నాం అనుకోండి మనం ఆ లిక్విడ్ అనేది కరెక్ట్గా చేసుకోలేం కాబట్టి ఇలాంటి క్లాత్లో తీసుకున్నాం అనుకోండి ఇలా మనం గట్టిగా అనేది దాన్ని పిండుకోవచ్చు అందుకని మీరు ఈ క్లాత్ లాంటిది అది కూడా మీరు ఏదన్నా క్లాత్ తీసుకుంటప్పుడు పలసగుండే క్లాత్ తీసుకోండి ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది కొద్దిగా మంచిగా రావాలి కాబట్టి మీరు ఏదన్నా కొద్దిగా మందం ఉన్నది తీసుకున్నారనుకోండి ఆ లిక్విడ్ అనేది మీకు కరెక్ట్గా రాదు కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా కూడా లిక్విడ్స్ వాడేటప్పుడు ఏదైనా కూడా ఒక రకం లిక్విడ్స్ అనేది మీరు వాడండి మనకు రెండు మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మన చుహాన్ క్యూ పద్ధతి ఒక రకం ఉంది ఇంకోటి పాలేకర్ గారి పద్ధతి ఒకటి ఉంది ఈ పద్ధతిలో ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ఎంచుకోండి లేకపోతే మన కషాయాలు ఉన్నాయి కదండి మన వేరే ఆపాకు తోటి ఇలా చేసుకునే కషాయాలు ఉంటాయి కదా అలాంటి వాటిని మీరు చేసుకొని వాడండి కానీ అన్ని అప్ అయితే చేయకండి ఎందుకంటే చేశారు చేశారనుకోండి ఏదో సినిమాలో చెప్తారు చూడండి మహేష్ బాబు రౌండ్ అప్ చేసే కన్ఫీజులు ఎక్కువ కొట్టేస్తారు అంటారు కదా ఆ టైపులో లో ఆ రౌండ్అప్ చేశారనుకోండి ఆ మొక్కలన్నీ మిమ్మల్ని రివర్స్ కొట్టేస్తాయండి అందుకని మీరు సోహాన్ క్యూ పద్ధతి తీసుకోండి పాలేకర్ పద్ధతన్నా తీసుకోండి లేకపోతే కషాయాలు ఉంటాయి కదా వేరే కషాయాలన్నా తీసుకోండి అంతేకాని మీరు మొత్తము ఆ మొక్కలకు ఏది పడితే అది మీరు ఇవ్వకండి ఇంకా అంతక లేదనుకోండి బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి ఫెర్టిలైజర్స్ కూడా మీరు వెళ్ళొచ్చు అవి కూడా మీరు వాడచ్చు అంతే కానీ మొత్తం మీరు రౌండప్ అనేది మీరు చేయకుండా కరెక్ట్గా మీ మొక్కలకు మీరు ఏవైతే లిక్విడ్స్ కావాలో అవి ఒక కోర్సు లెక్క ఇవ్వాలండి మట్టి దశలో ఏమి ఇవ్వాలి నారు దశలో ఏమి ఇవ్వాలి పూత పిందె వచ్చేటప్పుడు ఏ లిక్విడ్స్ ఇవ్వాలి కాయ దశలో ఏ లిక్విడ్స్ ఇవ్వాలి అనేది నేను మొత్తం ఒక టేబుల్ పెట్టానండి అలా ఇచ్చారనుకోండి మీ మొక్కలు మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది ఇలా మీరు ఏది పడితే అది ఇవ్వకుండా ఒక టేబుల్ ప్రకారం మీరు ఇవ్వండి మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది మీ మొక్కలకు ఉండదు ఇలా మనం మొత్తం పిండుకున్న తర్వాత ఏదైనా కూడా మనం ఒక గాజు సీసా ఒకటి తీసుకోండి ఆ గాజు సీసా తీసుకొని ఆ మూత అనేది మనం టైట్గా పెట్టుకొని ఇది మనము ఎండలో పెట్టకూడదండి మెయిన్గా ఇది షెల్ఫ్లో పెట్టుకొని మన రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఓహెచ్ఎన్ వన్ మనము ఈ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా అలాగే ఓహెచ్ఎన్ టూ కూడా మనము ఏదైతే ఆ బీరుంది కదండీ ఆ బీరు ఆ బట్ట తీసుకొని సేమ్ మనము ఇలాగే మనం జల్లి పట్టుకొని అది మనము ఆ జల్లి పట్టుకున్న తర్వాత ఆ లిక్విడ్ అనేది మనము ఏదైనా గాజు బాటల్లో పోసి సేమ్ మనం మూత పెట్టి పెట్టుకోవాలండి అంతే ఆ హెచ్ఎన్ వన్ ఎలా చేశామో ఓహెచ్ఎన్ టూ కూడా మనం అలాగే చేసుకోవాలి ఈ ఓహెచ్ఎన్ త్రీ ఉంది కదండి ఈ ఓహెచ్ఎన్ త్రీని మనము జల్లి అనేది మనం పట్టుకోకూడదు ఏదైతే ఆ దాల్చిన చెక్క ఉంది కదండి దాంట్లో మనం బీరు పోసి పెట్టాం కదా అది మనం అలాగే ఉంచాలా అది ఎందుకంటే అది పర్మెంటేషన్ అవుతూనే ఉంటుంది మనకు ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో అప్పుడు మనకు ఎంత కావాలనో అంత తీసుకొని మనం దీన్ని మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి ఈ లిక్విడ్ మనకు అయిపోతుంది కదండి ఆ అయిపోయినప్పుడు మళ్ళీ మనము కొత్త బీర్ అనేది మనం దీంతో పోసుకోవచ్చు ఎందుకంటే ఈ దాల్చిన చెక్క మనకు రెండు సార్లు లేదా మూడు సార్లు మనకు ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ చెక్కననేది మనం పడేయకుండా ఈ లిక్విడ్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం బీర్ అనేది మనం పోసుకోవాలి తర్వాత ఈ పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఉంది కదండి ఇది కూడా సేమ్ మనము ఆ లిక్విడ్ రాలేదనుకోండి ఆ బీరు పోసి మనము దీన్ని కూడా సేమ్ ఎలాగైతే మనము ఓహెచ్ఎం పట్టుకున్నామో ఇది కూడా మనము అలాగే జల్లి పట్టుకొని పెట్టి మనం గట్టిగా పెట్టుకోవాలండి ఇది మీరు ప్రచీలైనా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఏదైనా అది మీ ఇష్టం అండి ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఎప్పజే పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ను మనము సేమ్ అలాగే చేసుకోవాలండి ఏదైతే మనము ఎఫ్ఎప్జే చేసుకున్నామో ఈ ఎప్పజే కూడా సేమ్ మనం అలాగే ఏదైతే మనం ఆ బీరు పోసుకొని తర్వాత దాన్ని జల్లి పట్టుకొని మనం ఆ లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇది మనము సేమ్ అది ఎలా చేసామో ఇది కూడా మనము అలాగే చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వాటర్ సాల్యబుల్ పొటాషియం ఉంది కదండి దీన్ని మనము ఇది జల్లెలా పట్టుకోవాలంటే దీంతో బీర్ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్తో చేసాం కాబట్టి ఇది ఏం అవసరం లేదు ఇది ఏంటంటే మనకు టెన్ డేస్ అవసరం లేదండి ఓన్లీ సెవెన్ డేస్ ఉంటే సరిపోతుంది ఈ సెవెన్ డేస్ తర్వాత ఏవైతే ఆ మనం ఆ కాడలు ఉన్నాయి కదా ఆ కాళ్ళన్ని మనం తీసేసి ఇది కూడా మనం జల్లి పట్టుకొని పెట్టుకోవచ్చండి ఇది మనం బట్టతో పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఏదైనా మన జల్లెడ ఉంటుంది కదండి అలాంటి చిన్న చిన్న హోల్స్ ఉన్న జల్లెడతోటి మీరు ఇది పట్టుకోండి ఇది మన ప్రాబ్లం అంటే ఏముండదు ఇది కూడా జల్లి పట్టుకొని చూడండి ఈ ఎక్సెల్ ఉంది కదా ఈ ఎక్సెల్ ఎంబడే మనము అది జల్లి పట్టి పెట్టుకోవచ్చు అండి ఏదైతే మనకు ఆ బుడగలు తగ్గిపోతాయో ఆ ఎంబడే మనము అది జల్లి పట్టుకొని అది పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇది మనము టెన్ డేస్ అని ఏమి ఉండాల్సిన అవసరం లేదండి మీకు ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత ఈ ఏదైతే మన ఎగ్గు పెంకులు ఉంటాయి కదా ఆ ఎగ్గు పెంకులను మనము జల్లెటితోటి జల్లి పట్టుకొని మూత పెట్టి పెట్టుకోవచ్చు చూడండి ఈ ల్యాబ్ ఉంది కదా ఈ ల్యాబ్ను మాత్రం మనము ఆల్రెడీ మనం ఎప్పుడైతే మనం చేసామో అప్పుడే మనం జల్లి పట్టుకున్నాం కదండి ఇది మళ్ళీ ఇది టెన్ డేస్ అని ఏం అవసరం లేదండి ఏదైతే మన ఆవు పాలు బియ్యం కడిగిన వాటితో చేసుకుంటామో చేసుకున్న త్రీ డేస్ తర్వాత మనము అది మూడు పొరలుగా ఏర్పడుతుంది కదా ఆ మధ్యలో ఉన్న ఏదైతే ఆ లిక్విడ్ ఉందో అదే మనకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండి అది మనం అప్పుడే తీసుకొని అది మూత పెట్టి పెట్టుకోవాలి ఇది మనకు టెన్ డేస్ అనేది ఏం లేదండి ఈ వీడియో కూడా పెట్టాను మీరు చూడండి చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే కదా చూడండి ఇవన్నీ లిక్విడ్స్ అన్నీ మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా వీటిని మనము వన్ లీటర్కి మనం ఎంత కలుపుకోవాలి అలాగే మనము ఏ స్టేజ్లో ఏ లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేయాలి ఎందుకంటే నాలుగు దశలో కొన్ని లిక్విడ్స్ చేయాలి పూత పిందె వచ్చేటప్పుడు కొన్ని లిక్విడ్స్ అనేది ఇవ్వాలి అలాగే కాయ దశలో మరి కొన్ని లిక్విడ్స్ అనేది ఇవ్వాలి అవి అటు ఇటు చేంజ్ అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు క్లియర్గా ఏ స్టేజ్లో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనము నారు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలనో ఇప్పుడు మనం చూద్దాం ఓహెచ్ఎన్ వన్ ఉంది కదా అది ఒకటి మనం తీసుకోవాలి అలాగే ఓహెచ్ఎన్ టూ ఒకటి తీసుకోవాలి ఓహెచ్ఎన్ త్రీ ఈ మూడు ఓహెచ్ఎన్ అండి ఈ మూడు ఓహెచ్ఎన్ తీసుకోవాలి తర్వాత ల్యాబ్ అనేది ఒకటి తీసుకోవాలి అలాగే ఎపిజే పర్మినంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఇది ఒకటి మనం తీసుకోవాలి ఈ ఈ లిక్విడ్స్ అన్నీ మనము ఈ నారు దశలో ఇవ్వాలి అవి మనము వన్ లీటర్కు టూ ఎంఎల్ అనేది మనం తీసుకోవాలి మనము ఎలా తీసుకోవాలంటే ఓహెచ్ఎన్ ఉంది కదండీ ఓహెచ్ఎన్ వన్ టూ ఎంఎల్ తీసుకోవాలి ఓహెచ్ఎన్ టూ టూ ఎంఎల్ తీసుకోవాలి ఓహెచ్ఎన్ త్రీ త్రీ ఎం టూ ఎంఎల్ అనేది తీసుకోవాలి అలాగే ల్యాబ్ టూ ఎంఎల్ తీసుకొని ఎఫీజే టూ ఎంఎల్ తీసుకొని ఇవన్నీ వన్ లీటర్లో టూ ఎంఎల్ అనేది మనం కలుపుకోవాలండి ఏదేదంటే సపరేట్ అనేది మనం స్ప్రే చేయొద్దు అన్నీ కలిపి అనేది మనం ఈ స్టేజ్లో మనం స్ప్రే చేయాలి ఇప్పుడు మనము పూత పిందె వచ్చే టైంలో ఏమేమి లిక్విడ్ చేయాలనో ఇప్పుడు మీరు చూడండి చూడండి ఈ ఈ పూత పిందె వచ్చే టైంలో మనకు ఒక ఎక్సెల్ అనేది ఒకటి యాడ్ అవుతుందండి ఇది మెయిన్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలా ఈ టైంలో మనకు ఆ ఎక్సెల్ అనేది చాలా అవసరం ఉంటుంది మొక్కలకి అలాగే ఈ ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్ ఉంది కదండి ఆ ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్ అనేది మనం ఈ టైంలో ఇయ్యకూడదు అది తీసేసి మనము ఏం చేయాలంటే ఈ ఫ్రూట్ పర్మినంటు జ్యూస్ ఉంది కదండి అది అనేది మనం యాడ్ చేయాలి ఇది ఒక్కటే మీరు చూసుకోండి ఇవన్నీ మనము సేమ్ మళ్ళీ టూ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి ఆ స్టేజ్లో మనము ఇవి చేయాలండి మిగతా ఏవి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము ఈ కాయ దశలో ఏమేమి లిక్విడ్స్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఈ దశలో మనకు ఈ ఫ్రూట్ పర్మెంట్ జ్యూస్ ఉంది కదండి అది అనేది మనము ఇవ్వకూడదు మనము ఏదైతే మనము గ్రోతింగ్ స్టేజ్లో ఇచ్చామో ప్లాంట్ పర్మినంటే జ్యూస్ అది అనేది మనము ఇప్పుడు ఇవ్వాలి అలాగే ఈ ఎక్సెల్ ఉంది కదండి ఈ ఎక్సెల్ ఒక ఎంఎల్ అనేది మనం తీసుకోవాలి మిగతా ఏవైతే ఉన్నావో అవి టూ టూ ఎంఎల్ మనం తీసుకుంటాం కదా ఈ ఎక్సెల్ ఒక్కటే మనము ఎంఎల్ తీసుకోవాలి ఎందుకంటే ఈ కాయ దశలో మన మొక్కలకు ఆ కాల్షియం అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాలి ఈ కాయదశల మనము ఈ ల్యాబ్ అనేది మనం తీసేయాలండి ఈ ల్యాబ్ అనేది మనం కలపకూడదు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఈ లిక్విడ్స్ అన్ని టెన్ డేస్కి ఒకసారి మీరు స్ప్రే చేయండి వన్ వీక్ ఒకసారి అయినా చేయొచ్చు లేదా టెన్ డేస్ కొన్ని ఒకసారి అయినా మీరు చేయొచ్చండి ఇవి మీరు ఇలా చేసుకోండి ఇంకోటి ఏంటంటే నేను ఈ హైడ్రోపోనిక్ వీడియోలు అనేది కొన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి ఈ పిక్చర్ కూడా నేను తయారు చేశాను ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ అనేది పెడతాను ఎవరికైనా హైడ్రోపోనిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోలు మీరు చూడండి ఇంకోటి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రమే మీకు నోటిఫికేషన్స్ అనేది పోవండి మీరు నోటిఫికేషన్ అనేది మీరు పెట్టుకోండి ఆ నోటిఫికేషన్ పెట్టుకుంటేనే మీకు వీడియోలు అనేది నా వీడియోలు వస్తాయి చూడండి ఈ పిప్పి ఉంది కదా మనం ఏదైతే ఆ లిక్విడ్స్ మనం జల్లి పట్టుకున్న తర్వాత వచ్చిన పిప్పి అండి ఇది ఇది మొత్తం మీరు ఎవరు కూడా దీన్ని బయట అనేది పడేయకండి ఎవరైతే మన కిచెన్ కంపోస్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు మాత్రం ఆ కిషన్ కంపోస్ట్లో వేసుకోండి కంపోస్ట్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం మీరు ఏదైనా మన గార్డెన్లో ఆకులు కానీ ఈ రెమ్మలు కానీ ఇలాంటివి వస్తాయి కదండి అలాంటి రెమ్మలు ఈ ఆకులన్నీ ఒక బకెట్లో వేసుకొని ఇంత మట్టి పోసుకొని దాంతో కొద్దిగా ఏదైనా మీరు పశువుల ఎరువు కానీ కలుపుకొని అది మొత్తం మనకు కంపోస్ట్ అయినంత వరకు ఉంచుకున్నాను అనుకోండి మన మొక్కలు వేసుకుంటే చాలా బలం అనేది ఉంటుందండి ఇది ఈయన మీరు ఎవరు కూడా ఇది బయట పడేయకుండా దీన్ని ఇలా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్